కోడిగుడ్డు మిరియం కి కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న కోడిగుడ్లు 3 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు ఎండుమిరపకాయలు 2 జీలకర్ర 1 టీస్పూన్ ఎండుకొబ్బరి ముక్కలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 4 ధనియాలు 1 టీస్పూన్ చింతపండు రసం 1 కప్పు ఆవాలు 1 టీస్పూన్ కరివేపాకు 4 రెమ్మలు లవంగాలు 4 దాల్చిన చెక్క 4 కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత పసుపు 1/2 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు కోడిగుడ్డు మిరియం తయారు చేసుకునే విధానం ముందుగా కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఎండుకొబ్బరి వెల్లుల్లి రెబ్బలు ధనియాలు చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టి పేస్ట్ ని రెడీ చేసుకోవాలి కోడిగుడ్లకి ఈ మసాలాని బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు కరివేపాకు లవంగాలు దాల్చిన చెక్క కొత్తిమీర వేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉప్పు పసుపు కోడిగుడ్లు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు మిరియం రెడీ।